అమరులైన సైనికులకు ఘన నివాళి అర్పించిన ఏబీవీపీ గూడూరు శాఖ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, గత సంవత్సరం పుల్వామా ఘటన జరగడం చాలా బాధాకరమని, ఆ ఘటనలో అమరులైన వీర సైనికులకు జోహార్లు అర్పిస్తున్నామని, దేశం కోసం నిస్వార్థమైన సేవ చేసేవాళ్ళు సైనికులు మాత్రమేనని, ప్రేమికుల రోజును బహిష్కరించి అమరవీరులకు జైకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన ఏబీవీపీ గూడూరు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరియు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, దేశం కోసం కుటుంబాలను వదులుకొని నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన అమరవీరుల సైనికులకి నివాళులర్పించడం జరిగింది. దేశ రక్షణ కోసం అనునిత్యం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ సేవ చేస్తున్న సైనికులకు పాదాభివందనం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తిక్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్, నగర కార్యదర్శి శ్యామ్ కిరణ్, మహేష్, ప్రసాద్, విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ గూడూరు శాఖ. నా పేరు మనోజ్ కుమార్. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. 2019 ఫిబ్రవరి 14 రాజు పుల్వామా ఘటన జరిగి ఒక గొప్ప అమరవీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ యొక్క ఘటనను గుర్తు చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులర్పించాము. ఈరోజు భారతదేశంలో నిజంగా ఈరోజు చీకటి దినం. ఎందుకంటే ఆ ఘటన జరిగి ఎంతో మంది సైనికులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలు కూడా వదులుకొని ఈరోజు దేశ సేవ చేస్తున్నటువంటి సైనికులు నిజమైన హీరోలు. అలాంటి హీరోలను గుర్తు చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులర్పించి ఘనంగా సందర్భంలో భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా పుల్వామాలో జరిగినటువంటి దాడికిలో భాగంగా దేశం కోసం పోరాడుతూ తమ కుటుంబాలని సైతం త్యాగం చేసి సంపూర్ణంగా ఈ దేశమే సర్వం అనుకుంటూ ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులందరి కోసంగా ప్రతిరోజు కూడా రక్షణగా నిలబడేటువంటి సైనికులంతా కూడా ప్రాణాలు అర్పించినటువంటి ఈ సందర్భంలో ఇవాళకి సంవత్సరం రోజు పూర్తయింది. చాలా సంతోషించే విషయం ఏబీవీపీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రేమ లేకపోతే ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పదాలు ఏవి కూడా వాడుకోకుండా ఫిబ్రవరి 14 అనేటటువంటి విషయం ఒక పుల్వామా దాడి వల్ల అమరవీళ్ళైనటువంటి అనేక మంది సైనికుల కోసంగా తమ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 14 అంటంగానే ఏవో పూలు తీసుకుపోవడం ఇవ్వడం లేకపోతే ఇవేవో ఏదో మనకి రోజు ప్రతిసారి కూడా సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినం ఉంటుంది. అదేవిధంగా ప్రేమికుల దినోత్సవం అంటే మిగిలిన రోజులు ప్రేమలు ఉండవో ఏందో నాకు అర్థం కాల. ఇటువంటి ప్రేమికుల దినోత్సవాలు పెట్టడం మన శాపం. ఎందుకంటే అది ఎక్కడో ఫారిన్ దేశాల్లో ఎక్కడెక్కడో బయట ఉండేటటువంటి వాళ్ళంతా ఒకరోజు ఎక్కడో కలిసి ఆ వాళ్ళు చేసుకునేటటువంటి పండుగలు మన దౌర్భాగ్యం. ఇక్కడెక్కడో పార్కుల్లో అక్కడ ఇక్కడ దొరకడం, వీళ్ళందరూ పోవడం, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి సాంప్రదాయాల్ని మనం అంతా కూడా పూర్తిగా ఈ రోజు నుంచి మనం త్యజిద్దాం. యువకులందరూ కూడా ఎంతో చక్కగా ఈ విషయాల్లో కార్యక్రమాలు పాల్గొంటూ ఈ దేశం కోసం అందరూ కూడా పోరాడేటటువంటి ఈ క్రమంలో భాగంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనసుకసారి మనోజ్ మరియు వారి సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికాముఖంగా పాత్రికేయులు కూడా దయచేసి విన్నపం ఈ కార్యక్రమాన్ని వీళ్ళంత ఎక్కువగా తీసుకురావాలని ప్రయత్నం మీరంతా కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.